అన్నయ్య వచ్చేసి మ్యాగీ చేసి ఇచ్చారన్నమాట. నిజంగా చాలా అంటే చాలా ప్రేమ చూసుకుంటుండ్రు. అది ఈ కోల్కతాలో వచ్చేసి మనకు తెలియని పరిచయం మనకు. అయినా కానీ ఇంత హెల్ప్ఫుల్గా చేస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చెప్పాలి గ్యారంటీ మనం అయితే మాత్రం. అగస్టిన్ బ్రో పేరు వచ్చేసి ఇక్కడ చేశారనమాట, చూడండి అంత త్వరగా చేశాడు, 5 మినిట్స్లో చేసి ఇచ్చేసాడు. నిజంగా మేబీ అలాంటి వాళ్ళు రేరు ఉంటారు మనకు తగలడం మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇది వచ్చేసి బ్రో హౌస్, అది అగస్టిన్ అన్న సింప్లీ అండ్ సూపర్బ్ హౌస్. ఇది మన బైక్, సో అమ్మ, సో ఇదన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయిపోదాం మనం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అన్న మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేసింది మాకైతే మాత్రం. ఒకవేళ నైట్ అన్న లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. రంజిత్ బ్రో అని నేను వచ్చేసి థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అమ్మా, బాయ్ బ్రో, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో, వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, బాయ్ అమ్మా. ఇదన్నమాట సందులు చూడండి ఎలా ఉండే కోల్కతాది. సో వాళ్ళు ఏంటంటే న్యూ సబ్స్క్రైబర్స్, అనుకోకుండా పరిచయం అయిండు మాకు హెల్ప్ చేసింది అనమాట రంజిత్ బ్రోకి నాకు కొంచెము. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే రంజిత్ బ్రో అని నేను వచ్చేసి ఇక్కడ నుంచి విడిపోతాం, విడిపోయి ఎవరి బాలమ్మటి ఎవరి దారం బట్టి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. అంటే ఒక 6 డేస్ 7 డేస్ వెళ్తాం అనమాట. అంటే నేనేం చేస్తానంటే రంజిత్ బ్రో డైరెక్ట్ మేఘాలయకి వెళ్ళిపోతాడు, నేను వచ్చేసి ఇక్కడ నుంచి మన కోల్కతాని ఎక్స్ప్లోర్ చేస్తా, ప్లస్ కోల్కతాని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బీచ్ ఏరియా, బంగ్లాదేశ్ ఇవన్నీ తిరుక్కొని నేను వస్తాను అనమాట. బంగ్లాదేశ్ బార్డర్ ఉంది కదా, సో బంగ్లాదేశ్ బార్డర్ ఇవన్నీ నేను తిరుగుతా. సో రంజిత్ బ్రో సైకిల్ మీద ఎన్ని తిరగాలంటే కష్టం కదా, సో అందువల్ల ఏంటంటే నేను ఈ ప్లాన్ చేశాను అనమాట. రంజిత్ బ్రో వచ్చేసి డైరెక్ట్ మేఘాలయకి ఎంటర్ అవుతాడు, సిల్పూర్ దగ్గర అక్కడ కలుసుకోవడం అనమాట. మ్యాక్సిమమ్ 6 to 7 డేస్ పడుతుంది కలవడానికి బ్రోతో వచ్చేసి. సందులు చూడండి ఎలా ఉండేవో, గల్లీలు మాత్రము సందులు గొందుల్లో పోతున్నాం మనం. ఇక్కడ నిజంగా వెస్ట్ బెంగాల్ మాత్రం నన్ను ఫిదా చేసింది చాలా విషయాలలో. నిజంగా చాలా బాగుంది వెస్ట్ బెంగాల్ సూపర్. అంతే ఇంకా నేను ఫోన్ మర్చిపోయి వచ్చేసా, మళ్ళీ వెళ్తున్నా అమ్మ దగ్గరికి. ఆమె చెప్పా ఏమని చెప్పంటే మదర్ అంటే తెలుగులో అమ్మ అని అని చెప్పాను అనమాట. అప్పటి నుంచి ఫుల్ హ్యాపీగా ఉంది అమ్మగారు వచ్చేసి. ఎనీవే మళ్ళీ ఒకసారి చూడడానికి ఛాన్స్ ఉంది కదా మన వాళ్ళని. బ్రో ఐ ఫర్గెట్ మై ఫోన్ బ్రో, సో ఫోన్ అయితే మర్చిపోయాలి అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఫోన్ తీసుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. చూడండి ఎలక్ట్రికల్, అది కూడా ఎలక్ట్రికల్. ఈ ఆటోస్ అయితే ఎక్కువనే అనమాట, ఈ ఆటో చూడండి ఇవన్నీ ఎలక్ట్రికల్ ఆటోస్, మొత్తం ఎడ్రీస్ని ఎలక్ట్రిక్ ఆటో ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకు యెల్లో ట్యాక్సీ కనబడుతుంది అనమాట. యెల్లో ట్యాక్సీ అన్నీ చూపిస్తాను నేను. కోల్కతా ఫుట్పాత్ సైడ్ ఎలా ఉన్నారు అబ్బాయి చూడండి, ఇలా ఉంటుంది అనమాట విషయం. కోల్కతాలో చాలా విషయాలు చెప్తాను మీకు, చాలా విషయాలు చూపిస్తాను. నాకు మొత్తానికి అయితే హైవే అయితే ఇలా అయితే కోల్కతాకి వెళ్తాం, ఒక 20 కిలోమీటర్స్ అయితే. అంటే కోల్కతాలో ఉన్నాం అనుకోండి, అంటే మిడిల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్స్ పడుతుంది. ఇక్కడ చూడండి ఇది HH16 అనమాట, HH16 తెలుస్తాను మీకు, చెన్నై టు కోల్కతా హైవే. ఇది కోల్కతా సైడ్ వెళ్తే ఢిల్లీ, ఇంకా సైడ్ అడవి సైడ్ వెళ్తే బెలాయ్ అంట. మనం పెట్రోల్ పెట్టించాలి దానిలో, పెట్రోల్ అయితే అయిపోయింది. ఎక్కడ అంటుందో ప్రైజ్ తెలియదు, చూద్దాం అదిలైతే ఏదైనా పెట్రోల్ చూసి పెట్రోల్ పట్టడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ప్రైజ్ మనం వచ్చేసి హౌరాలో ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు వెళ్తున్న ఏరియా పేరు వచ్చేసి హౌరా. మనకు కొంత దూరంలోనే హౌరా బ్రిడ్జ్ కూడా ఉంది. వాట్స్ యువర్ నేమ్ సార్? మై నేమ్ ఇస్ జయరాజ్. జయరాజ్? జయరాజ్ పాల్. జయరాజ్ పాల్ from Howrah. I'm also a rider, okay. but not doing so long like ride. This. Thank you sir.
Have a safe journey. Sir? Have a safe journey. Thank you so much, sir. Time pannanavuthu kaattu problem aithe undadu. I mean traffic problem undadu. Konja free gate ellachu. Manaku city lo undu anamata. Kolkata starting entrance lo undi. Howrah aithin tarvata. Kolkata. Abundi. మనకి ఎదురుగునేది మనకి హైదరాబాద్ ఉంది కదా కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరు దగ్గర. సో సేమ్ అలాంటిది ఎక్కడ కూడా కేబుల్ బ్రిడ్జ్ కోల్కతా కేబుల్ బ్రిడ్జ్ వెల్కమ్ అదే పై టాప్లో చూసి వెల్కమ్ అనేది. మమతా బెనర్జీ గారు సూపర్ అండి మీరు. का चाइना जाने वाला है. हाँ चाइना वाला. तुम्हारा नाम क्या सर? मैं ओयन मजुमदार हूँ, इनकम टैक्स डिपार्टमेंट में हूँ. ओके ओके, इनकम टैक्स डिपार्टमेंट ऑफिसर अनुमा. तो स्पोर्ट्स मैन है. बॉडी बिल्डर है. ये कौन? बॉडी बिल्डर. ओके ओके, बॉडी बिल्डर. ओके ओके. आपका जरा गुंटूर खम्मम में गया. हाँ गुंटूर खम्मम आएगा. नेशनल करने गए उधर. हाँ हाँ ओके ठीक है. सुपर. కోల్కతా క్రికెట్ స్టేడియం. ఇది ఏ స్టేడియం అబ్బా, చూసి చెప్తాను అండి ఒకసారి మీకు. క్రికెట్ స్టేడియం మనకు ఐపీఎల్ దొరుకుతాయి కదా, అది ఇక్కడే దొరుకుతాయి ఐపీఎల్. అన్నా ఈసారి ఐపీఎల్ మ్యాచ్కి ఒక్కొక్కటికనే వెళ్దాం అబ్బా ఈసారి మనం. అన్న ఏదో ఒక ఊర్లో ఐపీఎల్ చూద్దాం ఏమంటారు అంటే కదా. మేరా నా కన్నా సార్. కన్నా 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 यहाँ से डेस्टिनेशन अभी क्या है? टुडे कोलकाता. टुडे कोलकाता. हाँ यस सर. कोलकाता से? कोलकाता से आई डोंट नो एग्जैक्टली, वी प्लानिंग वेयर इज स्टेइंग. थैंक यू सो मच सर. हमारा नाम रथिन भट्टाचार्जी है. मैं जीएसटी डिपार्टमेंट में काम करता हूँ, नौकरी करता हूँ. सॉरी, जीएसटी डिपार्टमेंट में मैं नौकरी. ओके 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 सर. थैंक यू सर. लव यू सर. थैंक यू सो मच. ఫైనలీ ఎట్టకేలకు హౌరా బ్రిడ్జ్ అయితే నేను చూడడం జరిగింది. దిస్ ఈజ్ మై డ్రీమ్, హౌరా బ్రిడ్జ్ ఎక్కాలని. బట్ ఫైనలీ అమేజింగ్, వావ్ హౌరా బ్రిడ్జ్. చూడండి హౌరా బ్రిడ్జ్ పెట్టాను మొత్తానికి. చూడండి హౌరా బ్రిడ్జ్ ఎలా ఉంది చూడండి, బాగుంది కదా. హే ఫ్రెండ్స్, హౌరా బ్రిడ్జ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేశాను. ఇక్కడ ఐకార్డ్స్లు ఇచ్చింటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అదైతే ఫుల్ హౌరా బ్రిడ్జ్ గురించి, ఓన్లీ హౌరా బ్రిడ్జ్ గురించి ఉంటుంది అనమాట. సూపర్ సూపర్. వచ్చేసి హౌరా పోలీస్ స్టేషన్ చూడండి. పెట్రోల్ ప్రైజ్ ఎంతనో తెలీదు అది స్వామ్. సో బండికి ఫ్యూల్ ట్యాంక్ పెంచుతున్నా. ప్లస్ ఇక్కడ ఏంటంటే 104.62 రూపీస్ ఉంది. బట్ ఎంత పడుతుందో చూడాలి మన బండికి వచ్చేసి. 300-400 వచ్చింది పెట్రోల్ ప్రైజ్. 400 అయింది. రిటర్న్ చేయొచ్చా? మొత్తం 420 రూపాయలు అయిపోయింది అనమాట ఈరోజు పెట్రోల్ వచ్చేసి. ఒకప్పుడు నా వచ్చి రైల్వే రూట్ అనుకుంటా. చూడండి చూడండి, పట్టాలు ఉన్నాయి కింద మనకు కనబడుతున్నాయి పట్టాలు.
ఇవన్నీ పట్టాలన్నమాట రైల్వే ట్రాక్ ఒకప్పుడు అనుకుంటా ఇది కదా ఓ గాడ్ ఇట్స్ వెరీ నైస్ మ్యాన్ విక్టోరియా మ్యూజియంలో మనము సారి బైక్ పార్కింగ్ లో సార్ సార్ బైక్ పార్కింగ్ హే బైక్ పార్కింగ్ హే బైక్ పార్కింగ్ లేదంట అదే ప్రాబ్లం అయింది ఫైనల్లీ మనం విక్టోరియా మాల్కి వచ్చాం విక్టోరియా మాల్ కోల్కతా ఇంకే నిన్నో ఇది లోపలికి ఎంట్రన్స్ అన్నమాట ఇలా లోపలికి వెళ్ళాలి బట్ మనకేం ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ పార్కింగ్ లేదు ఈ పార్కింగ్ కోసం ఇబ్బంది అన్నమాట మన బ్లూబెర్రీ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం చాలాసేపు నుంచి పార్కింగ్ లేదన్నమాట ఇక్కడ సో పెద్ద ఇబ్బందిగానే ఉంది సో ఇంకా మనం ఏం చేయలేం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా లోపలికి వెళ్ళలేను మన వాళ్ళు ఎవరైనా కోల్కతాలో ఉంటారని సెర్చ్ చేశాను ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ రాగానే ఒకవేళ ఈ బ్యాగ్స్ ఇక్కడ పెట్టగలితే మన వాళ్ళు ఎవరైనా ఉండి సో నేనేం చేస్తానంటే ఇక్కడ రాలని ట్రై చేస్తాను ఒకవేళ రాలేదంటే మాత్రం మన వాళ్ళు ఎవరు నాకు టచ్ కానట్టు ఐ మీన్ నేను మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేనట్టు కోల్కతాలో సో విక్టోరియా మాల్కి వచ్చినాం కానీ బట్ మన యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే మనకు పార్కింగ్ లేదన్నమాట సో ఫ్రెండ్స్ బెటర్ లక్ నెక్స్ట్ టైం టింగ్ టింగ్ మనకు మ్యూజియం ఉంది కదా మ్యూజియం బ్యాక్ సైడ్ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అందరూ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎంజాయ్ రా గర్ల్ ఫ్రెండ్ విక్టోరియా మాల్ దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట వెళ్ళడానికి మీరు చల్ జల్గు రమ్ చల్ లాకీగా రమ్ చల్ జల్గు రమ్ అంటే వెళ్ళచ్చు హాయ్ సార్ ఆంధ్రా మీరు ఆంధ్రానా ఎంపీ వన్ మ్యాన్ వన్ లైఫ్ వన్ ట్రీ వన్ ట్రీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశా చూడండి టైం వచ్చేసి 3:30 అవుతుంది బిర్యానీ పెట్టా చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో చూడాలి 120 రూపీస్కి రావడం జరిగిందన్నమాట ఇక్కడెక్కడో ఉంది రెస్టారెంట్ నేను ఎక్కడో ఇక్కడ కూర్చో ఉన్నా గ్రౌండ్ అన్నమాట ఇది చూడండి గ్రౌండ్ ఇదంతా గ్రౌండ్ ఈ గ్రౌండ్లో కూర్చున్నా అటు పక్క షూటింగ్ జరుగుతుంది అటు సైడ్ సో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశా థ్యాంక్ యూ బాయ్ వామ్మో ఇది బిర్యానీ అంట ఇదేం బిర్యానీ బాబు ఇది ఎంత తెలుసా 150 రూపీస్ ఈ బిర్యానీ తెలుసా 150 రూపీస్ దిస్ ఈజ్ వెరీ టూ మచ్ ఇంకా జన్మలో నేను ఇక్కడ కోల్కతాలో మాత్రము బిర్యానీలు నా సైడ్ బిర్యానీ తినకుండా మంచి మానేస్తాను ఇది 150 రూపీస్ ఇది 150 కాదు 185 ఎంతో ఇది 150 నాకు ఎంత పడింది 120 రూపీస్కి వచ్చింది నాకు అదే కూపన్ అప్లై చేయంగా దిస్ ఈజ్ వెరీ టూ మచ్ మ్యాన్ ఓ షెట్ ఐఎమ్ నెవర్ ఎక్స్పెక్ట్ చైనా బార్డర్ నేపాల్ భూటాన్ కాశ్మీర్ టు కన్యాకుమారి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూడండి ఎల్లో టాక్సీ అయితే ఇష్టపడుతుంది అంటే గవర్నమెంట్నే వావ్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఉంది ఎలా ఉందో ఒక పెద్ద గ్రంథాలయంగా ఉంది కదా కోల్కతా నుంచి ఏదైనా పోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది కదా సో ఇక్కడ నుంచి మీకు హౌరా బ్రిడ్జ్ చూపిస్తుంది అండి హౌరా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి చెప్తాను నేను మొత్తం మీకు వచ్చే డీటెయిల్స్ సో ఇక్కడ నుంచి మనకు హౌరా బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోద్ది మన హౌరా బ్రిడ్జ్ ఎక్కుతాం అనమాట కనబడుతుంది కొంచెం దూరం వెళ్తేనా చైనా బార్డర్
చెక్కింగ్ థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి కాళీమాత టెంపుల్ వచ్చేసి 11 కిలోమీటర్లు ఉంది. అంటే మన పార్కింగ్ చేసుకోడానికి బ్యాగులు ఇవ్వను కదా, నాకే నిజంగా వెళ్ళాలని లోపలికి. బై ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను నేను మాత్రము. బామ్మో ఇవన్నీ అన్లోడ్ లోడ్ చేస్తాను అనుకుంటా, ఇలా లోడ్ అవుతున్నాయి ఇక్కడ. సో మొత్తానికి మనకు తెలియకుండానే ఒక పెద్ద మార్కెట్ సైడ్ రావాలి. ఇక్కడ వచ్చేసి గోడౌన్స్ ఉన్నాయి, మొత్తం అన్ని గోడౌన్స్. నేను చెప్పాలంటే మీకు చూపించాలనే కాబట్టి నేను ఈ రూట్ ఎంచుకున్నా. హుగ్లీ రివర్, హుగ్లీనే కదా ఇలా చూసారు కదా మీరు, హుగ్లీని అనుకుంటా. సో హుగ్లీ రివర్ ఇక్కడ అందరూ స్నానాలు చేస్తాను, చూడండి మనం కూడా చేద్దాం స్నానాలు. నిజంగా మనకు రంజిత్ బ్రో మనతో ఉంటే ఖచ్చితంగా స్నానాలు చేద్దును. బ్రో లేడు కదా, ప్రశాంతంగా స్నానాలు చేస్తుండ్రు. అది ఈ కచ్చాపాదం అతను ఒక సాంగ్ కనిపెట్టావు కదా సాంగ్, నువ్వు కూడా కచ్చాపాదం సాంగ్ మంచిగా పాపులర్ అవుతావు. అక్కడ మనకు టూరిస్ట్ బోట్లు ఉన్నాయన్నమాట, వెళ్ళాలంటే వెళ్ళచ్చు, మనమైతే వెళ్ళాము. వైదికా చూడండి, సరుకు సామాన్ చూడండి మంచి ఇక్కడ చూడండి, ఎక్కడ పడినా కానీ చిన్ని కన్నయ్యో లాటి కృష్ణ అనమాట. ఏంటో మరి నేనంటే వీళ్ళకి చాలా ఇష్టం అబ్బా, భలే పూజిస్తుంటారు నన్ను కృష్ణయ్య అంటూ. మై డియర్ సబ్స్క్రైబర్, దీన్ని తప్పుగా అనుకోకండి, మీకు ఒకటి చూపిస్తా. నిజంగా దిస్ ఈజ్ మై డ్రీమ్, ఈరోజు అనుకుంటున్నాను ఆ డ్రీము ఏమిటో కాదు. అది కూడా అక్కడ అమ్మాయి వెళ్తున్న ఫోన్ మాట్లాడుతూ అబ్బాయి పక్కన, అమ్మాయి హెయిర్ కటింగ్ చూడండి. నా కోరిక అబ్బా మన ఆంధ్ర వాళ్ళు అమ్మాయిలు అలా కటింగ్ చేసుకోవాలి చూడాలని ఇప్పుడే అనుకుంటున్నా. అది చూడండి హెయిర్ చేసి ఎలా ఉంది చూడండి. మంచి ఫ్యాషన్ అప్డేట్ అవ్వచ్చు కానీ మరీ టూ మచ్ కావద్దు నా యొక్క ఉద్దేశం అనమాట. అదిగోండి మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ ఇది. సో మరొక రైల్వే క్రాసింగ్ మనం వెళ్ళే దారిలో. అదిగోండి ఆయన వస్తుందంటే ఆయన వస్తుంది ఆయన బైకింగ్ మీద. చూడండి బ్రిడ్జ్ కింద ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు, అర్థమవుతుందా? ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ పక్కన ఇల్లు కట్టుకున్నారు. బ్రిడ్జ్ కింద అంటే చిన్న ఇల్లు, నాకు తెలిసి మంచం కూడా పడుతుంది లోపల. అటుక పేదరికం ఉంది, అధిక ధనవంతుడు ఉన్నాడు. మా గూగుల్ అత్తనన్ను ఎంత పడితే అది చెప్తుందక్క, మా గూగుల్ అత్తనన్ను ఎంత పడితే అలా చెప్పేస్తుంది. ఇబ్బంది ఏంది రెస్పాండ్ మా అది ఎలా వస్తుందా, ఇది ఏం చెప్పాలి గుమ్ము ఒకటి ఈ గూగుల్ అత్త ఒకటి మనకు నా బాణానికి ఎంత పోతుంది ఎంత వస్తుందో చెప్పట్లేదు. గూగుల్ నాకు అత్త అయితే యూట్యూబ్ నాకు రెండో పిల్ల, అర్థమైందా? మా అత్త ఏమో నన్ను అలా ఇలా అలా ఇలా తిప్పుతూనే ఉందని మేడం. తండ్రులు 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 జండులు తండ్రులు జండులు తండ్రులు జండులు ఇంకేం అర్థం కాదు. ఇక్కడ వెస్ట్ బెంగాలే ఇవి బస్సు వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు, ఈ అమ్మాయిలు ఏంటో నాకు అర్థం కాదు. నాలాంటి నిగ్రహం కలిగిన వాడినే వీళ్ళు అల్లగొల్లం చేస్తున్న పరిస్థితి వీళ్ళు. ఒక్కటి మాత్రం చెప్తానబ్బా, డ్యూటీస్ అంటే వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటే డ్యూటీస్, దట్స్ ఇట్. వెస్ట్ బెంగాల్ అంటే మీద అది గుర్తొస్తుందేమో నాకు నిజంగా, ఎందుకంటే నాలాంటి నిగ్రహం కలిగిన ఆగ్రహం కానీ ఆగ్రహం కానీ వీళ్ళు మట్టి పోగొడుతున్నారంటే బాంబో. మీకు ఒకటి చెప్పానా, మార్నింగ్ నుంచి కోల్కతా మొత్తం పిచ్చోడి లెక్క తిరుగుతూనే ఉన్నా నేను ఇప్పటికీ. మార్నింగ్ నుంచి నిజం చెప్తున్నా తిన్ను కూడా తినలేదు, మార్నింగ్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయిన కాంచి తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ నా ఒక 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ ఓన్లీ కోల్కతా టౌన్లోనే, కోల్కతా సిటీలోనే తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఇంక అర్థం చేసుకోండి 70-80 కిలోమీటర్ తిరుగుతున్నాయంటే. మనందరూ తెలుసు రాజమండ్రి ఎట్లుంటుందంటే
కింద బోర్డులు వెళ్తాయి, దానిపైన ట్రైను, దానిపైన బస్సులు, దానిపైన ఫ్లైట్ కదా. కానీ ఇక్కడ ఏంటంటే అటు పక్క ట్రైను, ఇది వచ్చేసి ట్రైను, ఇది వచ్చేసి రోడ్డు, అది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్, కింద వచ్చేసి పడవలు వెళ్తాయి, పైన వచ్చేసి ఫ్లైట్లు వెళ్తాయి. సో ఇది ఇంకా అద్భుతంగా ఉంది కదా, ట్రైను, రోడ్డు, కేబుల్ బ్రిడ్జ్, కింద పడవలు, పైన ఫ్లైటు. ఇంకో ట్రైన్ వెళ్తుంది, గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. ఫైనల్గా అయితే కాళీమాత టెంపుల్ అయితే వచ్చాం అనమాట. ఇలానే వెళ్ళాలి కాళీమాత టెంపుల్కి. చూడండి న్యూ బైక్ పూజ చేపిస్తుండ్రు. కెట్నా రూపాయకే, కెట్నా రూపాయ పూజకే, పూజకే పూజ మసాయిలో కడితే 250 రూపీస్. 250 రూపీస్, ఓకే. మాకు 250 రూపీస్ అంట, 250 రూపీస్ అంట, అంతే అంట. మాకు 2000 రూపాయలు పూజ కావాలి, లేకపోతే 1000 రూపాయలు పూజ కావాలి. 250 రూపాయలు పూజ మనకు సెట్ కాదు కదా. ఈ పూరా లగేజే బాబోయ్, చూడు నా పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇవన్నీ తీసుకోవాలంటే చాలా కష్టం అబ్బా, చూడండి ఎంతో కష్టంతో. సో 10 నిమిషాలు అవుతుందంట, మళ్ళీ 7:30కి వచ్చేసి క్లోజ్ అయిపోతుందంట, మళ్ళీ అసలుకి తర్వాత ఓపెన్ కాదంట. 7:30 తర్వాత క్లోజ్ అయితే మళ్ళీ బండి బయట తీసుకోలేమంట. ఇక్కడ చూడు, డిపాజిట్ యువర్ షూస్ అండ్ డిపాజిట్ యువర్ బ్యాగ్స్. మనం ఇక్కడ కాళీమాత టెంపుల్ సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఇది ఫుల్ వీడియో అయితే, అంటే కాళీమాత టెంపుల్ అండ్ హౌరా బ్రిడ్జ్ దానికి సంబంధించిన ఫుల్ వీడియోలు అయితే చేశాను. ఇక్కడ ఐ కార్డ్స్లు ఇస్తాను పైన టాప్లో వచ్చేసి, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు ఏం చూపించలేదు అనమాట నేను టెంపుల్ గురించి అయితే, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. జస్ట్ కోల్కతాలో తిరిగింది మాత్రమే చూపించాను, ఎక్కడెక్కడ తిరిగాను ఏంటనేది. సో వాటి కోసం ప్రత్యేకంగా వీడియో చేశాను అనమాట, అంటే కాళీమాత టెంపుల్ అండ్ హౌరా బ్రిడ్జ్ కోసం ప్రత్యేకమైన వీడియో చేశాను. అవి చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నైట్ వ్యూ కూడా మీకు చూపించేస్తున్నా, ఎంజాయ్ చేయండి. నైట్ వ్యూ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట, కోల్కతా హౌరా బ్రిడ్జ్ ఆడొక లైట్, ఆడొక లైట్ పెట్టింది, ఎక్కువ లైట్స్ అయితే లైట్ కాదండి కదా అనుకుంటా. సో ఫైనలీ అతి కష్టం మీద సుమారుగా ఒక 8 పెట్రోల్ బంకుల దాకా రిజెక్ట్ చేసింది అనమాట మనని. చాలా పెట్రోల్ బంక్ తిరిగి 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 మెంటలో వచ్చేసింది. సో ఫైనల్గా అయితే ఒక పెట్రోల్ బంక్ని అయితే యాక్సెప్ట్ చేశారనమాట ఉండడానికి ఇక్కడ. సో బడ్జెట్ లోలో కావాలంటే ఖచ్చితంగా నేను 100% పెట్రోల్ బంక్లో పడుకోవాల్సిందే, అందుకని టెంట్ కొండింది అనమాట. సో ఒకవేళ నేను హోటల్కి కానీ మనీ కానీ పెట్టాను అనుకోండి, నేను దాన్ని భరించలేను అనమాట, ఎక్కువైపోతుంది నాకు. నాది చాలా చిన్న బడ్జెట్, ఎంత బడ్జెట్ అనేది ఏంటనేది డైలీ లెక్కలు రాస్తున్నా, లెక్కల గురించి చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఫైనల్గా అయితే మాత్రం మధ్యాహ్నం తీసుకునే బిర్యానీ ఇంకా అలానే ఉంది, ఇప్పుడు తినేస్తుంది, తినేసి పడుకొని పోతా, రేపు మార్నింగ్ లేస్తా, మార్నింగ్ లేసి టిఫిన్ చేసేసి. సో మ్యాక్సిమమ్ బీచ్ ఏరియా కన్నా లేదంటే బంగ్లాదేశ్ బార్డర్ కన్నా వెళ్ళిపోతా. సో అది ఫైనల్ అప్డేట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినైతే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వై మై డియర్ డార్లింగ్స్, లవ్లీ మిత్రాస్, బాయ్. మీకు ఒకటి చూపిస్తూ చూడండి,
దీని కాస్ట్ వచ్చేసి 180 రూపాయలు నాకు జొమాటో లేది 120 రూపాయలు రావడం జరిగింది కూపన్ డిస్కౌంట్ యాడ్ చేసి దీంట్లో రెండు ముక్కలు ఏమి ఇది ఒకటి ఆలు ఇంతే ఇచ్చింది ఇంకా ఇది ఇంకొక ముక్క ఏముండేటుంది అబ్బో ఇది ఇదొక ముక్క ఇవి ఇచ్చి ఇది మన ఏం తెలుసా ఇది చిన్నది అది ఉంటుంది కదా ఏమంటారు స్వీట్ బాక్స్ 100 గ్రాముల స్వీట్ బాక్స్ సేమ్ అంతే ఉంది ఇది అలా ఉంది పరిస్థితి ఇక్కడ కోల్కతాలో మాత్రం బిర్యానీ పేరు విరక్తి పుట్టిస్తుంది లేకపోతే మాత్రం ఒక 10% ఉంది మన టేస్ట్ అయితే మాత్రం అంతకంటే ఎక్కువ లేదు మేము జాతరం